పేదరిక నిర్మూలన అనే స్లోగన్ అందమైన స్లోగన్ ఏదైతే ఉండెను. ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు గరీబీ హటావ్ అన్నారు. మోడీ గారు వచ్చినాక గరీబోంకు హటావ్ అంటున్నాడు, అది వేరే విషయం అనుకోండి. కానీ గరీబీ హటావ్ అనేది నినాదం మాత్రమే మిగిలిపోకుండా గరీబీ హటావ్ అనేది అర్థవంతంగా ఉండాలి అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ సమ్ స్ట్రాటా సమ్ సెక్షన్. ఆ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఆ పిరమిడ్లో త్రికోణం ఒక పిరమిడ్ అనుకుంటే ఆ పిరమిడ్లో బాటం ఉన్న కాడ స్టార్ట్ చేద్దాము, అక్కడ ఉన్న దళితులతో మొదలు స్టార్ట్ చేద్దాం, ఆ తర్వాత గిరిజనులు ఉండొచ్చు, ఆ తర్వాత అక్కడే మైనారిటీస్ ఉండొచ్చు, ఓబీసీస్ ఉండవచ్చు, లేదా అగ్రవర్ణాల్లో ఉండే పేదవారు ఉండొచ్చు, అందరికీ కూడా అట్లాంటి ప్రోగ్రామ్ ఒకటి అప్లై చేసుకుంటూ పోదాం. కానీ వీ హ్యావ్ టు స్టార్ట్ సమ్వేర్, సో లెట్ అస్ స్టార్ట్ విత్ దళిత్ అని దళిత బంధు పెట్టింది. దానికి కూడా దురుద్దేశాలు ఆపాదిస్తూ, దాన్ని కూడా దుర్మార్గంగా చిత్రీకరిస్తూ కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు రాజకీయంగా. నేను వారికి చేసే విజ్ఞప్తి ఏమంటే, సిరిసిల్లలో నేను డిక్కీతో కలిపి ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తా ఉన్నాను. సిరిసిల్లలో దళిత బంధు ద్వారా నేను మా కలెక్టర్ గారికి చెప్పాను, ఎంత కుదిరితే అంత వాహనాలు తగ్గించేయండి, దయచేసి డిస్కరేజ్ చేయండి, ఎందుకంటే అందరూ వాహనాలే కొంటే, అందరూ ట్రాక్టర్లు కొంటే, అందరూ హార్వెస్టర్లు కొంటే ఫెయిల్ అయిపోతాము. ప్రోగ్రామ్ ఫెయిల్ కావాలని చాలామంది చూస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ ఫెయిల్ అయితే బాగుండని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఫెయిల్ అయిన తర్వాత కేసీఆర్కి మేము చెప్పలేదా, చేత కాదు ఈ ప్రోగ్రామ్ నడపరాదు, నడపరాలేదు, దళితులకు ఇస్తే డబ్బులు ఏం చేసుకోవాలని వాళ్ళకి తెలియలేదు, ఈ మాట కూడా అనేటోళ్ళు ఉన్నారు, రెడీగా ఉన్నారు, కాసుకొని కూర్చొని ఉన్నారు. అందుకే నేను మా కలెక్టర్ గారికి ఏం చెప్పానంటే, డిక్కీ మొత్తం నిర్వాహకులకు కూడా ఏం చెప్పానంటే, మీరు సిరిసిల్ల నా జిల్లా ఉంది, నా కాన్స్టిట్యున్సీ ఉంది, రండి అక్కడ వచ్చి మాకు గైడెన్స్ ఇవ్వండి, మాకు కొత్త కొత్త ఆలోచనలు ఇవ్వండి అంటే వచ్చి కొన్ని ఆలోచనలు ఇచ్చారు. దానికి అనుగుణంగా కొన్ని కొత్తగా రైస్ మిల్లులు వస్తూ ఉన్నాయి. ఒక నలుగురు ఐదుగురు పిల్లలు కలిసి ఒక రైస్ మిల్లు పెడతా ఉన్నారు, డైరీ యూనిట్లు పెడుతున్నారు, మంచి కన్వీనియన్స్ స్టోర్లు పెడుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే సంపద పునరుత్పత్తి అవుతుంది. అల్టిమేట్లీ ఎవ్రీ రూపీ మనీ బిగెట్స్ మనీ అంటారు, సంపద నుంచే పునరుత్పత్తి అవుతుంది, మళ్ళీ ఇంకా సంపద సృష్టించవచ్చు. తమ కాళ్ళ మీద తాము నిలబడమే కాదు, ఇతరులకు 10 మందికి ఉపాధి ఇవ్వాలి, ఉపాధి కల్పించాలి అనే లక్ష్యంతో తీసుకున్న ఒక ఉదాత్తమైన మంచి కార్యక్రమం, మంచి ఆశయంతో తీసుకున్న కార్యక్రమం దళిత బంధు. దయచేసి డిక్కీ కూడా అందులో భాగస్వామి, ఎక్కడికక్కడ మన వాళ్ళందరికీ గైడెన్స్ ఇచ్చి తప్పకుండా దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మీరు కూడా తీసుకోవాలని చెప్పి కూడా హృదయపూర్వకంగా నేను కోరుతా ఉన్నా. మీరు రవికుమార్ గారు కొంత బాధతో ఒక మాట అన్నారు, మా వాళ్ళే నన్ను అర్థం చేసుకోరు, మా వాళ్ళే హేళన చేస్తారు, మా వాళ్ళే అప్పుడప్పుడు ఇట్లంటారు అట్లంటారని అన్న. అది అందరికీ కామన్, మీకే కాదు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలామంది తెలంగాణలోనే చాలా మాటలు మాట్లాడారు. అందుకే మహాత్మా గాంధీ గొప్ప మాట చెప్పిండు, ఫస్ట్ దే లాఫ్ ఎట్ యూ, నెక్స్ట్ దే మాక్ యూ, తర్వాత దే ఫైట్ యూ, లేటర్ యూ విన్, దెన్ యూ విన్. అంటే ఏంది, మొదలు నవ్వుతారు, ఎక్కిరిస్తారు, హేళన చేస్తారు, ఏ పోబైపో నీతేనేమవుతుంది అంటారు, తర్వాత నీతను కొట్లాడడం స్టార్ట్ అవుతుంది, ఆఖరికి నువ్వు గెలుస్తావు, నువ్వు నిలుస్తావు అని చెప్పింది. కేసీఆర్ కూడా అట్లనే టీఆర్ఎస్ పెట్టినప్పుడు చాలామందికి చాలా అనుమానాలు ఉండే, అవుతుంది అంటవా అని ఒకడు, అయితే బాగుండు కానీ ఈయనతో అవుతుందా, మళ్ళీ ఈయన జెండా ఎత్తేసి పారిపోతాడా ఏమి, ఈయన పదవి కోసమే పెట్టిండట కదా, ఈయనకు పదవి ఏంగానే పారిపోతాడట కదా, ఇట్లా అడ్డమైన మాటలు మాట్లాడిన వాళ్ళు 14 ఏళ్ళలో చాలామంది ఉన్నారు. అడ్డమైన మాటలు మాట్లాడటం ఇప్పటికి కూడా ఉన్నారు. ఇంకా దుర్మార్గం ఏంటంటే, తెలంగాణ తెచ్చినాక 8 ఏళ్ళైనాక అభివృద్ధి బాటలో తెలంగాణ నడుస్తుంటే కూడా ఇంకా చిల్లర మాటలు మాట్లాడటం ఉంటారు, వాళ్ళు ఎప్పటికీ ఉంటారు. మనం మంచి పని చేస్తున్నాం కాబట్టి అందరు శుభాష అనాలంటే కుదరదు. సమాజంలో ఒక సెక్షన్ ఉంటుంది, నువ్వు ఏం మంచి పని చేయి, నువ్వు హిమాలయాలకు పోయి అక్కడుండే అద్భుతమైన ఆకుపసర తీసుకొచ్చి మొత్తం సమాజానికి తాగిపించి కరోనా లాంటి రోగాలు రాకుండా చేయి, అయినా కూడా తిట్టడం ఉంటాడు. దీని వెనుక రవికుమార్కి ఏదో మతలబు ఉంది, ఆకుపసర ఈయన కంపెనీదేనట, దానిలో అమ్ముకొని లాభపడ్డాడట అని చెప్పేటోడు ఉంటాడు. ఇంకోటి ఎట్లుంటాడంటే, ఇప్పుడు మీరేమో దళితులను ఐక్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది ఏం చేస్తారు, ఐక్యత ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, ఏ అట్లెట్లా పోయి, ఆయన కొంతమందికే కొమ్ము కాస్తున్నాడు, కొంతమందికే పెద్ద పీటేస్తుండు, మిగతా వాళ్ళం పట్టించుకుంటలేడు అనేటు ఇంకొంతమంది ఉంటారు. ఇవన్నీ పట్టుకుంటే మనము ఇవన్నీ పట్టించుకొని నెత్తి ఖరాబ్ చేసుకుంటే పని చేయలేము. ఇక మమ్మల్ని కూడా రోజు పేపర్ తీసి ఆ సోషల్ మీడియా చూస్తేనైతే మొక్కాల వాళ్ళకు అండ్ల అయినబడే బూతులు తిట్టే తిట్లు మమ్మల్ని ఎవరు తిట్టరు, గన్ని తిడతారు. కానీ అవన్నీ పట్టించుకుంటే పని చేయలేము, మనిషి నీరు గారిపోతాం, నీరసం అయిపోతాం, ఎక్కడ వాళ్ళమక్కడం అయితే దుప్పటి కప్పుకొని ఇంట్లోనే పండుకునే పరిస్థితి వస్తుంది. నేను రవికుమార్ గారితో డిక్కీ ఆఫీస్ బేరర్స్తో కోరుతా ఉన్నా, ఒక మంచి పని చేసేటప్పుడు ఒక ఉదాత్తమైన ఆశయంతో ముందుకు పోయేటప్పుడు నలుగురు రాళ్ళేస్తారు, నలుగురు తిట్లు తిడతారు, నలుగురు మాటలు అంటారు, వాటికి నీరసపడద్దు, వాటికి నిరుత్సాహపడద్దు. దానికి గొప్ప ఉదాహరణనే మన ముందున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన నీరసపడితే ఇప్పుడు తెలంగాణనే వచ్చేది కాదు, మళ్ళీ ఇంకా కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉండేది, మన పరిస్థితి వేరే.